వెబ్సైట్స్లో తను చాలా సుపరిచితుడు. లోకేష్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము, అండ్ లోకేష్ ఇస్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద ఇన్సెప్షన్ ఆఫ్ దిస్ ఫెడరేషన్. సుమ గారు ఇక్కడే ఉండండి, ధైర్యంగా ఉంటుంది నాకు కొంచెం. ఏంటి మీరు ఇక్కడే ఉంటే ధైర్యంగా ఉంటుంది అంటే, యాక్చువల్లీ ఐఎమ్ లోకేష్, ఐఎమ్ ఎ ఫిల్మ్ జర్నలిస్ట్ బై ప్రొఫెషన్ అండ్ డూస్ లాట్ ఆఫ్ థింగ్స్. అయితే మన ఫిల్మ్ ఫ్రెటర్నిటీని ఎవరు చూసినా సరే పెద్ద భయమే ఉండదు. నేను అభిషేక్ అగర్వాల్ సార్తో డైలీ మాట్లాడతా, అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటా కాబట్టి ఎవరు మిచ్చలే. కానీ ఇంతమంది డిజిటల్ క్రియేటర్స్ని అంటే ఎప్పుడు దూరంగా చూడటమే కానీ, మెహబూబ్ కానీ అక్కడ కార్తీయని గారు కానీ. లోకేష్, వీఆర్ జస్ట్ ఇంటరప్టింగ్ యూ, ఎందుకంటే మనకి మన విజయ్ దేవరకొండ గారు ఇక్కడికి వచ్చేసారు. యూట్యూబ్ కి ఫ్యామిలీ స్టార్, ఇన్స్టాగ్రామ్ కి ద రౌడీ బాయ్, అండ్ ట్విట్టర్ కి ద ట్రెండ్ సెట్టర్ విజయ్ దేవరకొండ ఇస్ హియర్. గర్ల్స్ అండ్ బాయ్స్, క్రియేటర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్, మేక్ సమ్ నాయిస్. ద రౌడీ యు, ఐ యామ్ యు, ఐ యామ్ ద రౌడీ యు, ఐ యామ్ యు, ఐ యామ్ ద రౌడీ యు. విజయ్ దేవరకొండ అనే చెప్పాలి. తన సినిమాలు పెళ్లి చూపులు కానీ, లేదా ఆ తర్వాత వచ్చినటువంటి అర్జున్ రెడ్డి కానీ ఎలాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది జనాల మీద అని మనందరికీ బాగా తెలుసు. సో హియర్ వి గో, వి హావ్ అవర్ విజయ్ దేవరకొండ. మనందరికీ బంగారు కొండ, ఇన్ఫ్లుయెన్సర్లకి క్రియేటర్లకి అండ దండ, యువర్ వి హావ్ అవర్ విజయ్ దేవరకొండ. వావా వావా, ఈ రోజు అసలు ఇన్ఫ్లుయెన్సర్స్, క్రియేటర్స్, నాకు కూడా కవిత్వం ఉప్పొంగుతోంది. ఇది దీని కవిత్వం అంటారేమో నాకు తెలియదు, కానీ ఎనీవే సారీ ఫర్ ఇంటరప్టింగ్ యూ లోకేష్. లోకేష్, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ కంటిన్యూ. హలో ఎవరీవన్, ఐఎమ్ లోకేష్. నాకు తెలిసి 10% ఆఫ్ యూ మైట్ నో మీ, అదర్స్ మైట్ హావ్ సీన్ మీ ఓన్లీ ఆన్ యూట్యూబ్ ప్రెస్ మీట్లో, వాటిలో క్యూ అండ్ ఏలు అడుగుతూ ఉంటా. నేను ఇందాక చెప్పినట్టు ముందుగా ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ గారికి హార్టీ వెల్కమ్, అట్లానే ఫిల్మ్ ఫెటర్ నుండి వచ్చిన పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అభిషేక్ సార్, ఆదిత్య గుప్తా గారు, వశిష్ఠ అన్న, ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. అయితే చాలామంది ఇప్పుడు ఏంటంటే, నాకు చాలామంది సెలబ్రిటీలు ఇంటర్వ్యూలు చేసినా వాళ్ళని చూసినా కూడా ఎప్పుడు నెర్వస్నెస్ అనేది లేదు, కానీ ఫస్ట్ టైం ఇంతమంది డిజిటల్ స్పేస్కి సంబంధించిన వాళ్ళని చూస్తే మాత్రం చాలా నెర్వస్ అవుతున్నాయి. ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు ఇప్పుడే నేను అక్కడ నోటీస్ చేశా డి శ్రీప్రియ గారిని, సో ఇందాక చెప్పినట్టు మెహబూబ్ గారిని, వీళ్ళందరినీ ఇన్స్టాలో చూడటమే కానీ ఐ నెవర్ సా దెమ్ ఇన్ పర్సన్. ఒకవేళ ఇన్ పర్సన్ చూసినా కూడా వాళ్ళందరూ, మెహబూబ్ గారు మా మణికొండలో కార్లో వెళ్తుంటారు, మేము బయట టీ తాగుతూ ఉంటాం. సిమిలర్గా అక్కడ దూరంగా మన మూవీ రివ్యూర్ పోల్ చొక్క నవీన్, దో వి ఆల్ వర్క్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ, యూజువల్గా ఎప్పుడు కలవం. సో ఇంతమందిని చూసి నెర్వస్ అవడానికి కారణం ఏంటంటే, బికాస్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యునో డిజిటల్ కమ్యూనిటీ. అయితే అందరికీ ఒక అంటే, ఈ వాట్ ఈస్ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్, వీఆర్ కాలింగ్ ఇట్ తెలుగు డిఎంఎఫ్, ఇది ఏంటి, ఎందుకు చాలా క్వశ్చన్లు ఉన్నాయి, మేనిఫెస్టో ఏంటి అనేది విత్ ఇన్ ఏ షార్ట్ వైల్ విల్ గివ్ ద ప్రజెంటేషన్ ఆల్ ద డీటెయిల్స్. బట్ బిఫోర్ దాట్, వై వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఫెడరేషన్, సో మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్. చాలామంది మంచిది అంటున్నారు, మన కోసం వచ్చింది అంటున్నారు, కొంతమంది ఎందుకు అని అడుగుతున్నారు. దిస్ ఫెడరేషన్ ఈజ్ ఫర్ జస్ట్ టూ రీజన్స్, ఓన్లీ టూ రీజన్స్. వన్ ఈజ్ ఐడెంటిటీ. ఇప్పుడు మనందరం ఎక్కడ చోట మనలో చాలా కొంతమంది బై బ్లడ్ కనెక్ట్ అయి ఉంటాం, మనందరికీ అందుకే ఒక కామన్ సర్నేమ్స్ ఉంటాయి, అదొక ఐడెంటిటీ. అలానే చాలా రోజుల క్రితం మనందరం పనిచేసే ఆక్యుపేషన్ వైజ్గా విభజింపబడ్డాం, దాన్నే కులం అంటారు. దట్ ఈజ్ వన్ ఐడెంటిటీ. ఎట్ ద సేమ్ టైం మనందరం జాగ్రఫికల్గా కలిపి ఒక ప్లేస్లో నుంచి మనకు ఒక జెండా ఇస్తే దట్ ఈజ్ వన్ ఐడెంటిటీ, దట్ ఈస్ కాల్డ్ కంట్రీ. సిమిలర్గా ఐడెంటిటీలో ఇంకో వేరే రకం ఏంటంటే, మెడికల్ ప్రొఫెషన్లో అందరూ వైట్ కోట్ వేసుకుంటారు, దట్ ఈస్ దేర్ ఐడెంటిటీ. పోలీసులు కాకి వేసుకుంటారు, లాయర్లు బ్లాక్ కలర్ వేసుకుంటారు,
క్రికెటర్స్ బ్లూ జెర్సీలో కనిపిస్తారు, అలానే ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు స్టార్స్ చాలా ప్రౌడ్గా ధరిస్తారు వాళ్ళ మీద. దే హ్యావ్ దట్ యూనిఫామ్ ఐడెంటిటీ. సో వాట్ ఈస్ అవర్ ఐడెంటిటీ? మెహబూబ్కి నాకు, లేకపోతే మీకు మెహబూబ్కి, అలా మీకు కాత్యాయని గారికి, మీకు నవీన్కి, ఇంకా సో మెనీ మీమర్స్ అవుట్ దేర్, మనందరికీ ఉన్న కామన్ ఐడెంటిటీ, కామన్ కనెక్ట్ ఏంటంటే వీఆల్ ఆర్ తెలుగు కాంటెంట్ క్రియేటర్స్. వెదర్ యువర్ ఏ బ్లాగర్, వెదర్ యువర్ రైటర్, వెదర్ యువర్ యాంకర్, వెదర్ యువర్ ట్విట్టర్ ఇన్ఫ్లుయెన్సర్, వెదర్ యువర్ ఇన్స్టాగ్రామర్, వెదర్ యువర్ రీల్ మేకర్ ఆర్ ఎనీ అదర్ కాంటెంట్ మేకర్, కలెక్టివ్లీ వీఆల్ ఆర్ తెలుగు కాంటెంట్ క్రియేటర్స్. అందుకే మనందరం కలిసి ఒక చోట ఉండాలని, కలిసి ఒక కమ్యూనిటీగా ఉండాలని, మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అని అనే ఇన్సెప్షన్తో క్రియేట్ చేసిందే తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్. దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఆకలిస్తే అమ్మ అన్నం పెడతారు, అది ఆవిడ రెస్పాన్సిబిలిటీ. అదే అమ్మ తాగొస్తే కొడతారు, అది కూడా ఆవిడ రెస్పాన్సిబిలిటీయే. కాలేజ్ ఫీ మన నాన్న కడతారు, అది ఆయన రెస్పాన్సిబిలిటీ. నాన్న ఒక అమ్మాయిని ప్రేమించారంటే ఐ డోంట్ నో 80% ఒప్పుకుంటారని అనుకుంటున్నా, అది ఆయన రెస్పాన్సిబిలిటీ. కాకపోతే ఢిల్లీలో ఒక అమ్మాయి చాలా కష్టపడి కొన్ని సాంగ్స్ క్రియేట్ చేసింది, అది యూట్యూబ్లో చాలా వైరల్ అయ్యాయి, చాలామంది స్టార్స్ కూడా యూజ్ చేసుకున్నారు. కానీ ఒక 1 ఇయర్ తర్వాత ఎవరో వెళ్ళి ఆ క్రియేట్ చేయడానికి కెమెరాస్ నేనే ఇచ్చా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాది అంటే లీగల్గా అతనికి కాపీరైట్స్ ఉంటాయని చెప్పి ఆ ఛానల్ని క్లోజ్ చేస్తారు, డీయాక్టివేట్ చేస్తారు. టుడే షీ లాస్ట్ హర్ ఎంప్లాయ్మెంట్. సో హూ విల్ బీ హర్ రెస్పాన్సిబిలిటీ? అట్ ద సేమ్ టైం విజయవాడలో మీకు తెలిసే ఉంటుంది, పేర్లు చెప్పట్లేదు నేను, విజయవాడలో ఒక అమ్మాయి డ్యాన్స్ రీల్స్తో చాలా పాపులర్ అవ్వడం ఇన్స్టాగ్రామ్లో, సడన్గా బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయ్యింది. యూనో ఆ బాయ్ ఫ్రెండ్ ఏం చేశారంటే చాలా నీచంగా వాళ్ళ ఇంటిమేట్ పిక్స్ అన్నింటినీ ఇన్స్టాగ్రామ్లో అండ్ వేరే వేరే రొపోసో అండ్ అదర్ ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేసేసారు ఆయన. అవి వైరల్ అయ్యి టుడే తను ఛానల్ డీయాక్టివేట్ చేసుకోవడం కాదు, ఆవిడ అంటే నైతికంగా చాలా కుంగిపోయారు. సో ఆవిడకి మోరల్ రెస్పాన్సిబిలిటీ అనే ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? సో దాట్ రెస్పాన్సిబిలిటీ విల్ బీ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్. అంటే అలా అని చెప్పేసి ఛానల్ మీద స్ట్రైక్ పడింది, కంటెంట్ పోయింది, సో ఇదే మీరే రెస్పాన్సిబిలిటీ అని అంటారేమో, అక్కడ మనం అందరికీ తెలియాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ కొన్ని ఉంటాయి, అంటే ఎలా నడుచుకోవాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని చెప్పి నేను ఏది పడితే అది మాట్లాడలేము, ఏది పడితే చెప్పలేము, చెప్పకూడదు కూడా. సో ఏది చెప్పొచ్చు, ఏది చెప్పకూడదు, క్రియేట్ చేసినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి, ఈ బాధ్యత మనకి ఎవరు నేర్పిస్తారు, అవన్నీ నేర్పించడానికి కలెక్టివ్గా మనం ఒక కమ్యూనిటీలో ఉంటే విల్ గెట్ టు నో ఆల్ ఆఫ్ దాట్ హౌ అనేది మరికొంచెం తెలుస్తుంది. ఫర్ దీస్ టూ రీజన్స్, ఐడెంటిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ అ ప్రైమరీ యూనో ఎజెండా అనండి, అది విజన్ అనండి, మిషన్ అనండి, వాట్ ఎవర్ కార్పొరేట్ టర్మ్ యూ పుట్ అవుట్ దేర్, దట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. ఐడెంటిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, ఫర్ దట్ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఈస్ ఫార్మ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సోమ గారు నన్ను ఇంతసేపు భరించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ లోకేష్ గారు, వెరీ ఇన్ఫర్మేటివ్. అండ్ వాట్ ఈస్ ది ఐడియా బిహైండ్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ద తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ అని చెప్పారు. మరికొద్దిసేపట్లో ఇంకొక ఏవీ రూపంలో కూడా మనకి అది కనిపించబోతుంది. వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ఆర్ స్పాన్సర్స్, ఆర్ పార్ట్నర్స్ ఫర్ టుడేస్ ఈవెంట్, ఆర్ జ్యువెలరీ పార్ట్నర్స్ ఆర్ వెగశ్రీ, ఆర్ ఫ్యాషన్ పార్ట్నర్స్ ఆర్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్, అండ్ అలాగే ఆర్ ఫార్మసీ ఆ పార్ట్నర్స్ ఆర్ యోధా డయాగ్నోస్టిక్స్, హాస్పిటల్ పార్ట్నర్స్ ఆర్ టీఎక్స్ హాస్పిటల్స్, రీటైల్ పార్ట్నర్స్ ఆర్ కంట్రీ మాల్ అండ్ విజేత, అండ్ అలాగే ఆర్ రియాలిటీ పార్ట్నర్స్ ఆర్ ప్రణవ్ గ్రూప్స్, ఆర్ మొబైల్ పార్ట్నర్స్ ఆర్ హ్యాపీ మొబైల్స్, అండ్ ఆర్ మర్చెండైజ్ పార్ట్నర్స్ ఆర్ స్టాట్ జోన్. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా. క్రియేటివిటీ పార్ట్నర్స్ ఆర్ వాట్సాప్ మీడియా. ఆర్ అవుట్డోర్ పార్ట్నర్స్ ఆర్ ద ఓటో గ్రూప్, ఇది ఆటోల వెనకాల ఎల్ఈడి స్క్రీన్స్ని కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఆర్ ఇన్ఫ్లుయెన్సర్ పార్ట్నర్స్ ఆర్ డిజి వుడ్. ఓకే, సో ఈరోజు మన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి కొంతమంది అతిథుల్ని ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఐదర్ సినిమా ఫ్రెటర్నిటీకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మీడియా వాళ్ళు, లేకపోతే మన మ్యూజిక్ లేబుల్ వాళ్ళు, అలాగే రేడియోకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అండ్ ద రెస్ట్ ఆర్ ఆల్ ద యంగ్ డైనమిక్ క్రియేటర్స్ లైక్ మీ అండ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళందరూ ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. సో ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి క్రియేటర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి ఒక కోఆర్డినేషన్ ఉండబోతుంది అనేది మనకు తెలియచెప్పడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. మన అభిషేక్ అగర్వాల్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. కాశ్మీర్ ఫైల్స్, టైగర్ నాగేశ్వరరావు లాంటి సినిమాల్ని మనకు అందించినటువంటి ప్రొడ్యూసర్, అలాగే కార్తికేయ, అభిషేక్ అగర్వాల్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. అండ్ ఆర్ ఏషియన్ ఫిల్మ్స్ ఆర్ వెరీ యంగ్ ఆంటర్ప్రెన్యూర్ జాన్వీ, టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సునీల్ గారు అమ్మాయి జాన్వీని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. అలాగే
బింబిసారా సినిమా డైరెక్టర్ వశిష్ట గారిని వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. మన మెగాస్టార్ చిరంజీవి గారితో ఇప్పుడు సినిమాని డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. వశిష్ట గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు వచ్చినటువంటి క్రియేటర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ నేను చెప్పినప్పుడు వాళ్ళు చప్పట్లు కొట్టలేరు, ఎందుకంటే వాళ్ళ చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉన్నాయి, ఒక చెయ్యి మాత్రమే ఖాళీగా ఉందని నేను అనుకుంటున్నాను. లేకపోతే మీరు కావాలంటే కొట్టచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మనకి ఆదిత్య మ్యూజిక్ అంటే ఈ రీజియన్లోనే ద టాప్ మోస్ట్ మ్యూజిక్ లేబుల్ కంపెనీ. సో ఆదిత్య గుప్తా గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. సినిమాలు మనకి సగానికి పైగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ద మ్యూజిక్ కంపెనీ ఇస్ ఆదిత్య మ్యూజిక్ అనే చెప్తూ ఉంటాము. సో ఆదిత్య మ్యూజిక్ వాట్ ఇట్ హ్యాస్ టు ఆఫర్ అనేది కూడా ఒకసారి వారి మాటల్లోనే విందాము. వెరీ హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యు ఆల్. మాకు కొంచెం ఇటువైపు మానిటర్స్లో ఇంకొంచెం రివర్బ్ తగ్గించండి. నా వాయిసే నాకు ఎక్కువలో వినిపిస్తుంది. నా వాయిస్ ఎంత చిరాగ్గా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమైంది. వశిష్ట గారిని ముందుగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది క్రియేటర్స్ని ఒకే ప్లేస్లో చూస్తున్నాం. వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్, ఎందుకంటే ఇంతమందిని ఒక ప్లేస్కి చేర్చింది. అండ్ ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ అవుతుంది అనుకుంటున్నాం వాళ్ళకి, ఎందుకంటే పొద్దున్న లేస్తే రీల్స్ చూస్తాము, మీ మీమ్స్ చూస్తాం, ఇంకా చాలా క్రియేటివ్ థింగ్స్ చాలా వస్తాయి. అవి ఎవరు చేశారు అన్నప్పుడు ప్రాపర్గా దొరికేది కాదు ఆ లింక్స్ కానీ ఇవన్నీ. ఇప్పుడు ఈ ఫెడరేషన్ వల్ల ఏంటంటే అందరూ కనెక్ట్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఇది చేసిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఒక రకంగా హ్యాపీగా ఉంది, ఒక రకంగా బాధ కూడా ఉంది. ఎందుకంటే హ్యాపీగా ఎందుకంటే ఇప్పుడు పెట్టినందుకు, బాధగా ఎందుకంటే ఇంతకుముందు పెట్టలేదని బాధపడుతున్నాను. ఇంతకుముందు పెట్టుంటే మాకు చాలా తెప్పలు తప్పేవి. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమగారు కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అక్క మైక్ ఇచ్చినందుకు. నా పక్క నుండి ధైర్యంగా. ఓ మై గాడ్. ఓకే సార్ అభిషేక్ అగర్వాల్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. కంగ్రాచులేషన్స్ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్, విశ్వ, లోకేష్ అండ్ ఆల్ ఎవ్రీ వన్ పర్సన్ బిహైండ్ దిస్. This is a very creative idea. Vishwa, I know you from past 5 years. You have been working on this. Congratulations. Any help, Lokesh, any help from our side to support to you all, we will be there. It is necessary that this type of platform should be made for the digital people. Now it is a digital world. As the world is moving forward very fast, digital media is more important and digital world is more important. So now it is a digital world time and you are the creators of digital world. Congratulations once again, Vishwa, Lokesh, everyone. Thank you. Thank you. Thank you so much. And ivala my partners lo, the digital partners are also UV Media. Thank you so much. Okay, Janvi. Congratulations and all the best. Janvi, that was very short and sweet. And yes, Aditya Music, Aditya Gupta garu. All the best. Congrats. Congrats for this federation. It's a nice initiative. Telugu has already gone global. We have to make it bigger and bigger day by day. And all of you will have full support from Aditya Music. All the best. We also heard that Aditya Music ikkada evaraithe music content creators unnaro vallaki full support ni ikka nunchi andinchabothunnaru ani. అండ్ ఎవరైతే అద్భుతమైనటువంటి వీడియోస్ని ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నామో, వాళ్ళ విలేజెస్లో అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ని షూట్ చేస్తూ ఉన్నారో, వాళ్ళకి మానిటరీ సపోర్ట్ని కూడా అందించబోతున్నారు ఆదిత్య మ్యూజిక్. సో దట్ ఈస్ వాట్ దే హ్యాడ్ టు ఆఫర్ ఇన్ టుడేస్ మీటింగ్. సో ఆల్ ద మ్యూజిక్ కంటెంట్ క్రియేటర్స్, క్యాన్ యు ఆల్ మేక్ సమ్ నాయిస్? థ్యాంక్ యూ సార్, ఐమ్ సారీ ఫర్ దట్ సింగింగ్. థ్యాంక్ యూ. నేను ఎప్పుడైనా పాడితే నా మీద కాపీరైట్ వేయకండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ జయేష్ రంజన్ గారికి మా సాదర స్వాగతం పలుకుతున్నాము. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ సార్. సెలబ్రిటీ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ పార్ట్నర్ యూ మీడియా వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. ఇక ఈ ఫౌండర్స్లో ద తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఫౌండర్స్లో ద ప్రెసిడెంట్
శ్రీ సివిఎల్ఎన్ ప్రసాద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. మేనిఫెస్టో ఆఫ్ దిస్ ఆరిజిన్ డే, మేనిఫెస్టో ఆఫ్ ద తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్, మేనిఫెస్టో ఏంటి అనేది వారు వివరించబోతున్నారు. Okay, can we have the Telugu Digital Media Federation AV please? తెలుగు డిఎంఎఫ్ పేరుతో ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా ఎక్కడెక్కడో గుర్తింపు లేకుండా ఉన్న తెలుగు కంటెంట్ క్రియేటర్స్ అందరినీ ఒకటిగా ఒక గొడుగు కిందకి తీసుకురావాలనే లక్ష్యంగా మొదలైంది. ఒకప్పుడు ఏదైనా నేర్చుకోవాలన్నా, ఏదైనా కావాలన్నా ఎక్కడ దొరుకుతుందో, ఎలా నేర్చుకోవాలో తెలిసేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఇండియాలో డిజిటలైజేషన్ పెరగడం వల్ల ఇంట్లో ఉంటూనే చూడాలి అనుకున్న సినిమాలు, నేర్చుకోవాలి అనుకునే వంటలు, యోగా, డాన్సులు, యాక్టింగ్, ఫోటోగ్రఫీ, ఎలాంటి స్కిల్స్ అయినా అన్ని ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఓటీటీ అన్ని యాప్స్ సహాయంతో ఇంట్లోనే నేర్చుకుంటున్నాం. అలా అన్ని మనకి అందుబాటులోకి తెచ్చే కంటెంట్ క్రియేటర్స్ లో సరైన గుర్తింపు లేక, అవసరమైన గైడెన్స్ లేక కనుమరుగైపోతున్న కళాకారులకు న్యాయం జరగాలి. కళ అలా మరుగున పడకూడదు. అలాంటి వారికి అండగా నిలవడమే ఈ ఫెడరేషన్ ముఖ్య ఉద్దేశం. తెలుగు డిఎంఎఫ్ ప్రతి కంటెంట్ క్రియేటర్ గుండె చప్పుడుగా, కొండంత అండగా ఉంటూ కంటెంట్ క్రియేటర్స్ కి కావాల్సిన గైడెన్స్ ఇస్తూ, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అలాగే వివిధ ఛానల్స్ తో కనెక్ట్ చేస్తూ, కొలాబరేట్ అయ్యే అవకాశాలను కల్పిస్తూ, ప్రొఫెషనల్ గానే కాక పర్సనల్ గా కూడా వాళ్లకి పూర్తిగా అండగా ఉంటూ మరింత ముందుకు సాగేలా ప్రోత్సాహం అందించే ప్రయత్నంలో ఏర్పడిందే ఈ ఫెడరేషన్ తెలుగు డిఎంఎఫ్. Okay, so iroju mana creators and influencers kontha mandi maatalni on behalf of all the creators and influencers andaru vinal anukuntu unnaru kabatti inviting on stage asal naakanna senior evaraina ikkada unnaru ante that is only gangava gangavani kani aavidi kuda chinna pandi nunchi na program lo chusi perigarani anukuntunnanu nenu gangav garu ikka randi stage meediki okka sari అగో నన్ను పిలిచింది జో చూడు అంట, మిమ్మల్నే పిలిచిన రండి. అలాగే మనకి సోషల్ మీడియా ఎలాంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది అంటే ఇన్ వన్ డే దే విల్ మేక్ యూ అ స్టార్. అసలు ఒక్క రోజులోనే నీది మొత్తం 1000 అయింది, 2 లీవర్లు ఎక్స్ట్రా. కుమారి ఆంటీ గారిని వేదిక మీదకి ఆంటీ అని పిలవాల్సి వస్తుంది, కుమారి అక్కని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే the dancing sensation Mehboob to please come onto the stage and the beautiful Divya Sree ni vedik mediki ravalsindiga request chestunamu. Divya Sree to please come on stage. Amma chaala pedda influencer SKN garu vachesaru kaani ipude kaadu tarvata matla manchi unnava gava. Namaskaram, food emaina theeskon vachara? ఇట్లా రండి. అసలు ఈ మధ్యకాలంలో కుమారి ఆంటీ ఎంత పాపులర్ అయిపోయారంటే సీరియల్స్లో కూడా కనిపిస్తున్నారు. రేపో మాపో మా విజయ్ దేవరకొండ గారి సినిమాలో కూడా మీరు కనిపిస్తారా అని మేము అనుకుంటున్నాము. ఓకే, సో వీ విల్ స్టార్ట్ విత్ మెహబూబ్. మెహబూబ్, మామూలుగా అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ ఇరగ తీసేస్తూ ఉంటావు, ఇవాళ హౌ డు యూ ఫీల్ ఇట్లా ఒక ఫెడరేషన్ అనేది స్టార్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చిన్న చిన్న డబ్ స్మాష్లు స్టార్ట్ చేసాం అందరం, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అలాగే స్టార్ట్ చేసాం. మీరు ఎందుకు చేస్తున్నారా, డబ్బులు వస్తాయనే వాళ్ళు. ఆ తర్వాత కొంచెం మళ్ళీ రీల్స్ చేయడం స్టార్ట్ చేసాం. దాని తర్వాత కొంతమంది సెలబ్రిటీస్తో స్టార్ట్ చేసాం. ఇప్పుడు చాలామంది ఓన్లీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ నుంచి సినిమాలకు వెళ్ళి చాలామంది మంది చూస్తున్నాయి. ఎంతమంది అందరు స్టార్ట్ చేసిన దానికి ఒక రీజన్ ఉంది, ఎందుకంటే డైరెక్ట్ సినిమాకి వెళ్ళాము, మన దగ్గర ఫోన్ తప్ప ఏం లేదు. ఆ ఫోన్లోనే ఆ టాలెంట్ చూపించాలి, ఒకళ్ళు డాన్స్ చేద్దాం, ఒకళ్ళు పాట పాడదాం, ఒకళ్ళు కాంటెంట్ క్రియేట్ చేద్దాం. అలాంటిది టాప్ మోస్ట్ క్రియేటర్స్ తెలుగు నుంచి చాలామంది ఉన్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ బికాస్ మీరందరూ ఏంటి, ఎందుకు అసలు డబ్బులు వస్తున్నాయా, ఫేమ్ వస్తుందా, ఇవన్నీ ఇవన్నీ అడిగేటప్పుడు నాకు అనిపిస్తుంది అరే మన అందరికి కూడా
ఎవరో ఒకళ్ళు హెడ్ ఉండి ఎవరో ఒకళ్ళు గైడ్ చేస్తే ఇంకా బాగుండేది కదా అనిపిస్తుండేది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్, థ్యాంక్ యూ సో మచ్ మా అందరికీ ఒక గుర్తింపు ఇచ్చినందుకు, అండ్ చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అనుకోకుండా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయారు ఈవిడ. ఈవిడ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాల్సి వచ్చింది, ఇంకెవరో వీడియో తీసిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు. ఎలా అనిపిస్తుంది మీకు ఆ మార్పు? ఇట్లా జరిగిపోయింది కదా సడన్గా వన్ డేలో. షాక్ల మీద షాక్లు అయితే మామూలుగా తగలట్లేదు నాకు, కానీ అసలు నేను ఊహించలేదు. కానీ అందరికీ నిజంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎక్కడుంటానో ఎక్కడో నాకే తెలియదు, ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియదు. నాకు ఇవాళ ఇంతమందిలోకి తీసుకొచ్చారంటే నిజంగా సోషల్ మీడియాకి థ్యాంక్ యూ. అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా, మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కానీ చాలా సంతోషంగా ఉంది, కానీ ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా ముందుకెళ్ళచ్చు. నాకు చదువు లేదు అని ఎప్పుడు బాధపడుతూ ఉంటే, చదువు లేదని బాధపడొద్దని, భక్తికి ముక్తికి చదువులెందుకు, ఆత్మశాంతి ఉంటే చాలు అదే దైవము. చెరువులోన చాపకెవరు ఈత నేర్పిరి, బావిలోన కప్పకెవరు భాష నేర్పిరి, అడవిలోన అమసకెవరు ఆట నేర్పిరి, ఆ చెట్టు మీద కోవెలకెవరు కూత నేర్పిరి, ఆ పుట్టలోన పాముకెవరు బుసలు నేర్పిరి, ఆ పుట్టిన బాలుడికెవరు ఏడ్పు నేర్పిరి అని మా అమ్మమ్మ నానమ్మ నాకు ధైర్యం చెప్పి, నేను చదువుకోలేదని బాధపడుతుంటే ఇంకా చాలా అంటే చాలా చెప్పారు. కానీ చదువు ఒక్కటే కాదు, నీ ఆత్మవిశ్వాసం, ముందర పనితనం, పని అనేది నేర్చుకుంటే మనం చేసిన దానికి ప్రతిఫలం ఆశించకుండా ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుందని చెప్పారు. కానీ నిజంగా నేను ఎప్పుడూ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వాళ్ళ వాళ్ళు చెప్పింది పెద్దల మాట వింటే అది ఎప్పటికైనా సరే విజయమని నా విషయంలో ప్రూవ్ అయింది. సో అందరికీ ఒకటే చెప్తాను, పెద్దల మాట అందరూ వింటే విజయమే కానీ అపజయం ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ మై గాడ్, అసలు నీకు రెండు లివర్లు ఎక్స్ట్రా అని చెప్పి మొదలుపెట్టి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు. ఐ థింక్ త్వరలోనే ఆవిడ వెల్బీయింగ్కి సంబంధించినటువంటి చిన్న చిన్న వీడియోస్ కూడా రిలీజ్ చేస్తే అందరం కూడా చక్కగా వినేలాగా ఉన్నాము. మీరే ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నారు కుమారి గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి టు యూ, సూపర్. ఆడవాళ్ళు కూడా వాళ్ళు ఇంట్లోనే ఉంటూ, అంటే పిల్లల్ని చూసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ, ఇంకేముంది నేను ఉద్యోగం ఏం చేస్తాను అనుకునేటువంటి స్టేజుల్లో నుంచి వాళ్ళు చిన్న చిన్న వంట వ్లాగ్స్ చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. అంటే మీరు పాపులర్ అవ్వడం మాత్రమే కాదు, యూఆర్ ఎర్నింగ్ అ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ యువర్ ఫ్యామిలీ, దట్ సింప్లీ సూపర్. ఇక పెద్దవాళ్ళ మాట వినమన్నారు కాబట్టి ఇగో మా గంగవ్వ మాట విందాం ఇప్పుడు. గంగవ్వ ఎట్లున్నావు? బాగున్నా బిడ్డ. ఏమనిపిస్తుంది గంగవ్వ ఇవాళ ఇట్లా ఈవెంట్ లో నన్ను చూస్తుంటే? నాకు మరి గింత మాట్లాడుతున్నావు, బిడ్డ ఎదిగింది నీ కొడుకు ఎదిగిండు, బిడ్డ గింత కష్టపడుతుందని బాధ అనిపిస్తుంది. నా గురించా? అవు. నా గురించి ఎందుకు నీకు బాధ? ఉండదు, వాళ్ళు చేయాలి. నువ్వు ఇంట్లోండే వయసు వచ్చింది ఇప్పుడు. ఇక ఏంటి ఏమన్నావు? ఏం వయసు వచ్చింది నాకు? మోకాళ్ళ సర్జరీ వయసా? ఇంట్లో ఉండే వయసా? నువ్వు ఇంట్లో ఉండవు కానీ నన్ను ఇంట్లో ఉండమంటావు నువ్వు? ఉండాలి బిడ్డ, కష్టపడుతున్నావు బాగా. నేనేం కష్టపడట్లేదులే, కానీ మీ అందరికీ నమస్కారము. అయితే ఇంతమంది ఈ తేజ్ మీద కనబడుకు చాలా సంతోషము. ఈ యూట్యూబ్ ద్వారా నేనేం చదువుకోలేదు అవ్వా, మీ అందరితోనే నేను ముందుకెళ్ళినా కానీ చదివినా చదవకున్నా మైండ్ దగ్గర పెట్టుకొని మంచిగా చేసుకుంటే, మంచిగా గరీబులైనా సరీబులైనా ఈ యూట్యూబ్ ద్వారా చేసుకుంటే అందరికి సినిమాలు అవుతాయి, యాంకర్లు అవుతారు, హీరోలు అవుతారు. మీ అందరికీ నమస్కారం. నువ్వు హీరోయిన్ అవుతావా? నేనెందుకు అవుతా బిడ్డ? ఒకవేళ అయినావు అనుకో, ఎవరి పక్కన హీరోగా చేయాలనుకుంటున్నావు చెప్పు. నేను విజయ దేవరకొండతో చేయాలి. నేను చిరంజీవితో చేసిన పెద్దమ్మతోని అలా కొడుకుతో చేస్తాను ఇప్పుడు. గాడ్ ఫాదర్ సినిమాలో చేసినావు కదా, సూపర్. అసలు కంగ్రాచులేషన్స్, త్వరలోనే చూస్తాం మేము మీ ఇద్దరు సినిమా. నేనే ప్రీ రిలీజ్ వాచ్ చేస్తా. ఓకే, మై విలేజ్ అనిల్ కూడా ఉన్నాడు. అనిల్, అందరికీ నమస్కారం. చాలా తాయి రచనలు అందరూ తాయిరా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టీడీఎఫ్. మనలాంటి క్రియేటర్స్ అందరినీ
ఒక దగ్గర కూర్చోబెట్టి మనందరికీ ఇంకొన్ని అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మాలాంటి క్రియేటర్స్ అంటే హైదరాబాద్ బేస్డ్ కాకుండా విలేజ్ నుంచి వేరే వేరే ప్రాంతాల నుంచి ఉన్న క్రియేటర్స్కి అయితే ఇది ఒక బెస్ట్ అవకాశం అని చెప్పి ఫస్ట్ స్టార్ట్ చేసిన రోజే అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి మాకొక ఈ హైదరాబాద్ నుంచి ప్రమోషన్లు కానీ కొలాబరేషన్స్ కానీ ఏమైనా విషయాలు ఉంటే మా దాకా రీచ్ అయితే లేవు. ఈ కరెక్ట్గా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ రీచ్ అయ్యేలాగా అందరికీ ప్రమోషన్లు కొలాబరేషన్లు బ్రాండ్స్ ఇవన్నీ రీచ్ కావాలంటే ఒకటి ఉండాలని చెప్పి మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. సో మనకు తెలిసిన ఫ్రెండ్స్లో చాలామంది ఆ ప్రయత్నం చేస్తున్నారు, మా చుట్టూ ఉన్న ఫ్రెండ్సే. సో ఇది ఇంకొక పెద్ద మీడియాగా మన అందరికీ అవకాశాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. పట్టు పట్టగరాదు పట్టి విడువగరాదు, పట్టనేని బిగియ పట్టవలెను, పట్టి విడిచుట కంటే పరగ చచ్చుట మేలయా, విశ్వదాభిరామ వినురవేమా. పట్టు వట్టి అందరం ఇట్లాగే కష్టపడుతూ డిజిటల్ మీడియాలో మనకంటూ ఒక ప్లేస్ని సంపాదించుకుందాం. ఇక్కడ నుంచి ఇంకా ముందుకు తీసుకువే తరుణంలో వీళ్ళందరూ మన అందరికీ వెనక చేయిస్తున్నారు కాబట్టి ఇక మనదే లేటు. ఇంకా కష్టపడదాం, ఇంకా కంటెంట్ క్రియేట్ చేద్దాం, ఇంకా ముందుకెళ్దాం. థ్యాంక్ యూ టీడీఎఫ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కిందకు వచ్చి ఒక గ్రౌండ్ ఇంటరాక్షన్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ క్రియేటర్స్తో చేయాలనుకుంటున్నాము. అందరినీ ఒక దగ్గరికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బబ్లు, అలాగే మన స్ట్రీట్ బైట్ రవి గారు, ఆర్యానా అండ్ మస్తాన్ విజయ్, ఆర్జే చైతు, మహేష్ అండ్ అంశు రెడ్డి. ఓకే, సో దివ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. లైక్ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. చాలా సరదాగా వీడియో స్టార్ట్ చేశాను. దాని తర్వాత లైక్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఇది ఇంత పెద్ద ప్లాట్ఫామ్ అవుతుంది, దీనివల్ల ఇంత లైక్ పేరు కానీ డబ్బులు కానీ ఎర్న్ చేస్తామని అసలు నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఏ సినిమా చూసినారే ఈ హీరోని ఎప్పుడైనా ఒకసారి డైరెక్ట్గా చూస్తే బాగుండు అనే దగ్గర నుంచి ఆ హీరో మూవీస్కి లైక్ దగ్గరుండి కొలాబరేట్ అయ్యి ప్రమోషన్స్ వచ్చే రేంజ్కి వచ్చినప్పుడు ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. లైక్ చిన్న చిన్న ఇంట్రెస్ట్ని ప్రొఫెషన్గా మార్చుకోగలిగాం ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ వల్ల. థ్యాంక్ యూ అండ్ హోప్ ఇది అందరి ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్గా ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ దివ్యశ్రీ. థ్యాంక్ యూ ఎవ్రీబడి అండ్ విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్ ఈ ఫెడరేషన్లో జాయిన్ అయినందుకు అండ్ అలాగే ఫ్యూచర్లో ఇంకా బోలెడన్ని బ్లాగ్స్ అండ్ రీల్స్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, ఇందాక నేను పిలిచినటువంటి పేరు గలవాళ్ళు అందరూ ఒకసారి వేదిక మీదకి వచ్చేయండి. బబ్లు, స్ట్రీట్ బైట్ రవి గారు, కమాన్, ఏమైనా వంటకాలు తెచ్చారా లేదా? రవి గారు జేబులో ఉన్నాయా, అంటే రెసిపీలా? ఓకే. అమ్మ ఆర్యానా, తోడా ఇదా రానా, ఎక్కడున్నావు అమ్మ ఆర్యానా? అలాగే మస్తాన్ విజయ్ అండ్ ఆర్జే చైతు, మహేష్ అండ్ అంశు రెడ్డి. మహేష్ అంటే ఎవరో అనుకుని తను కూడా రావట్లేదు. రంగస్థలం మహేష్, మిస్టర్ మహేష్ ఎక్కడున్నావు? దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐ నో యు ఆర్ అన్ యాక్టర్ అండ్ రేపో మాపో అవ్వబోతున్నటువంటి క్రియేటర్ అండ్ ద ఇన్ఫ్లుయెన్సర్. మహేష్ వచ్చిన సందర్భంగా ఒకసారి ఒక పాట ప్లే చేస్తే మహేష్ ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తాడు. చాలామందికి మహేష్ తన డాన్స్ వల్ల నిద్ర లేకుండా చేశాడు, కోవిడ్లో వ్యాక్సినేషన్ అవసరం లేకుండా చేశాడు, చిన్నపిల్లల ఏడుపుని ఆపాడు, కొన్ని పెళ్ళిళ్ళు ఆపగలిగాడు, కొన్ని విడాకులను ఆపాడు కేవలం తన డాన్స్ వల్లే. ఒక్కసారి ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాము. పీసీఆర్ కొంచెం మ్యూజిక్ ఏమైనా ప్లే చేయగలరా, లేకపోతే మా దగ్గర మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు వాళ్ళు వచ్చి పాట పాడతారు. మహేష్ మేము పాట రెడీ చేసే లోపు ఓకే రెడీగా ఉండు. హాయ్, ఎస్ బబ్లు, హలో, హాయ్ బాగున్నారా? హాయ్ గైస్, నేను మీ బామ్ చిక్ బబ్లు. చీ బబ్లు మాయే, చీ నా కోసం ఒక్కసారి చీ. ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి
మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఎ వెరీ వెరీ హార్టీ వెల్కమ్. పద్మ విభూషణుడు మెగాస్టార్ చిరంజీవి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము ఆన్ దిస్ ఆరిజిన్ డే. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ద కింగ్ ఇన్ఫ్లుయెన్సర్, క్రియేటర్స్ కే క్యూరేటర్ అండ్ డిజిటల్ మీడియాకి వికీపీడియా. మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత క్రియేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా చెప్తూ ఉన్నాం, కానీ ఐ థింక్ దోస్ వేర్ ద డేస్ వెన్ హీ యాక్చువల్లీ వాజ్ ది బాస్ ఆఫ్ ఆల్ ద క్రియేటర్స్, ద క్రియేటర్ ఆఫ్ ద డాన్స్ మూవ్స్, ద క్రియేటర్ ఆఫ్ ది యాక్షన్, ద క్రియేటర్ ఆఫ్ క్రియేటింగ్ ఎ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ ఆడియన్స్, మన కింగ్ ఇన్ఫ్లుయెన్సర్ చిరంజీవి గారు. A very very hearty welcome to you, sir. మన మెగాస్టార్ అండ్ అలాగే ఫ్యామిలీ స్టార్ ఇద్దరు కూడా వచ్చేసారు ఫర్ ది ఆరిజిన్ డే ఆఫ్ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్. ఐ థింక్ ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి ఒక రోజు, ఎందుకంటే ఇంతమంది క్రియేటర్స్ని, ఇన్ఫ్లుయెన్సర్స్ని ఒకటే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చినటువంటి ఘనత వీరికి దక్కుతుంది కాబట్టి ఇది ఇంతింతై వడుడింతై పెరగాలి అని, ఇంకా చాలామంది ఇందులో జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఎస్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద బాయ్స్ వన్ బై టాక్స్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద గర్ల్స్ వన్ గర్ల్ టాక్స్. ఓకే, సో హూ వాంట్స్ టు డూ ద టాకింగ్? ఓ, ఎవరు మాట్లాడతారు? అబ్బాయిలు అందరి తరపు నుంచి. ఓకే, రవి. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నేను 2014లో ఐ స్టార్టెడ్ డూయింగ్ ఫుడ్ బ్లాగ్స్ అండి. అప్పుడు నాలాగే ఎవరైనా వీడియోస్ చేస్తే బాగుండని చెప్పి అనుకునేవాడిని. సో ఇప్పుడు ఇంతమందిని చూస్తుంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ, దిస్ ఈజ్ ఆల్ అవర్ ఫ్యామిలీ. సో ఇక్కడ అందరూ క్రియేటర్సే, రోజు అందరినీ చూస్తాం, క్లాప్ ఫర్ అవర్ సెల్స్ బికాస్ వీఆర్ ఎంటర్టైనింగ్ పీపుల్, వీఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు ద పీపుల్ అండ్ బీయింగ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్. ఈ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ అనేది ఫామ్ అవ్వడం నిజంగా చాలా మంచిదండి. సో దట్ కష్టాలు నష్టాలు ఏదున్నా సరే వీ కెన్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు ఇట్ అండ్ దెన్ మనకు ఒక సపోర్ట్ సిస్టమ్ కింద ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రవితేజ. అండ్ అలాగే ఇక్కడ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, కానీ సమయాభావం వల్ల అందరితోనూ మాట్లాడించలేకపోతున్నాం. తర్వాత మనకి ఇంటరాక్షన్ సెక్షన్ ఉంటుంది, అప్పుడు మీరందరూ కూడా మీ క్వశ్చన్స్ అలాగే మీరు మాట్లాడాలనుకునేది చెప్పొచ్చు. బట్ ఆర్యానా, జస్ట్ స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్యానా. కమ్ కమ్ హియర్ రే. ఆ బ్యాగ్లో ఏముంది? చెప్పలేను. చెప్పలేమా? సో బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ వీఆర్ హియర్ అండ్ ఎస్, వన్ వీడియో, మనం చాలా వీడియోస్ చేస్తున్నా కూడా ఏది క్లిక్ అవుతుందో తెలియదు, కానీ ఒకటి క్లిక్ అవుతే మాత్రం మొత్తం లైఫ్లో గేమ్ చేంజ్ అవుతుంది. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ నేను కూడా, నాది యూట్యూబ్లో ఒక నిమిషం బ్యాగ్ తీసుకో. సో
అలా యూట్యూబ్లో నాది కూడా ఒక వీడియో వైరల్ అయిపోయి నేను బిగ్ బాస్ అనే రియాలిటీ షోకి వెళ్ళి ఆ తర్వాత మొత్తం లైఫ్ చేంజ్ అవ్వడం జరిగింది. సో ఫర్ ఎవర్ టు ఆల్ ద ఇన్ఫ్లుయెన్సెస్, డూ యువర్ బెస్ట్ అండ్ డోంట్ నో ఇట్ మే క్రియేట్ వండర్స్ ఆల్సో. థ్యాంక్ యూ సుమా గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జబర్దస్త్గా మైక్ ఎవరు లాక్కోమని చెప్పారు నేను మహేష్. అసలు ఇన్ఫ్లుయెన్సర్ మీటింగ్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. చిరంజీవి సార్ వస్తున్నారంటే ఇంకా వారే బయలుదేరి వచ్చేసాను నేను. నాకు ఎటువంటి సంబంధం లేదు దీనికి దానికి. చిరంజీవి సార్ అంటే చిన్నప్పటి నుంచి ప్రాణం ఇదంతా రొటీనే. చిన్నప్పుడు సారు ఏదైనా సినిమాలో చూస్తుంటే ఆయన ఏడుస్తుంటే నాకు ఏడిపొచ్చేది. అలాంటి సారు ఖైదీ నెంబర్ 150లో పెట్టారు ఒక చిన్న షార్టు. ఈ పని నేను చేసుకోలేకపోతున్నానంటే ఫస్ట్ కాల్ చేసింది ఈవిడే, డ్రైనేజీ క్లీన్ చేస్తుంటాను అందరూ. నువ్వు వ్యాజిటీ సూట్ అయ్యేవారా, న్యాచురల్గా సెట్ అయింది, ఎవరు సజెస్ట్ చేసారు క్యాటర్ అంటే చిరంజీవి సార్ అని చెప్పాను. ఆయనకి మంచి కాస్టింగ్ మీద గ్రిప్ ఉంది, కరెక్ట్గా సెట్ అయ్యే. అన్ని విషయాల్లోనూ నువ్వు చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేస్తూ ఉంటావు, కానీ డాన్స్ విషయంలో మాత్రం మహేష్ ఆయనకు బ్యాడ్ నేమ్ తీసుకురాకు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. ప్రపంచంలో చిరంజీవి గారు ఇన్ఫ్లుయెన్స్ చేసినంత ఇంకా ప్రపంచాన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. లవ్ యూ సో మచ్ చిరంజీవి సార్, లవ్ యూ సో మచ్. మహేష్, అనుకోని పరిస్థితుల్లో నీ షర్ట్ వెనకాల లిప్స్టిక్ మరకలు ఉన్నాయి, అది ఒక మంచి థంబ్నెయిల్ రేపు నీ మీద రాబోతుంది. ఆ లిప్స్టిక్ మరకలు ఎవరివి? అది లిప్స్టిక్ మరకలు మహేష్, ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావా లేదా? మనకి ఏ సంబంధం లేదు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద క్రియేటర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్. బబ్లు, ఒక్క మాట. చిరంజీవి సార్, చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. నాది అనకాపల్లి సార్. 4 ఇయర్స్ బ్యాక్ నేను, అంటే మీరు ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్, అది అందరికీ తెలిసిన విషయమే. నేను మూవీస్లో ఒక రావాలి అంటే మనం అంటూ ఒక ఓన్ బ్రాండ్ ఏదైనా క్రియేట్ చేసుకుంటేనే మనం ఈ రోజు రాగలం, లేదా రాలేము అంటే ఇంత పెద్ద దాంట్లోని. సో అందుకని యూట్యూబ్ స్టార్ట్ చేశాను, మిలియన్ వ్యూస్ తెచ్చుకున్నాను. సో అంటే నేను మీకు తెలియకపోవచ్చు సార్, బట్ ఏదో కొంచెం తెలుసు. ఈరోజు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే మిమ్మల్ని చూడటం కూడా ఈరోజు ఫస్ట్ టైం సార్. నేను మిమ్మల్ని చూడటం చూసిన తర్వాత డైరెక్ట్ గా స్ట్రైట్గా మిమ్మల్ని చూస్తే మాట్లాడుతుంటే ఇంతకు మించి నాకు ఇంకేం లేదు సార్. సో నా వీడియోస్కి మెయిన్ కంటెంట్ ఏంటంటే నా చుట్టుపక్కల ఏవైతే జరుగుతున్నాయో అవే నేను చేసి చూపిస్తాను సార్. ఆ విధంగా జనాలకు భయంకరంగా నచ్చితే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. వీలైతే ఒకసారి నా వీడియో ఇప్పుడు సార్ మీకు చూపిస్తాను సార్, ఒక్కసారి చూడండి సార్. థ్యాంక్ యూ, ఇంతకు మించి ఏం లేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ బీ సీటెడ్.